कांग्रेस पार्टी की दम्मुंटे भाग्यलक्ष्मी देवालय मीद चेयि वेयालनि सवाल विसिरारु बीजेपी राष्ट्र अध्यक्षुडु बंडि संजय। తాము భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుంటేనే మీకు నమాజ్ గుర్తొచ్చిందా, అంతకుముందు నమాజ్ ఎందుకు చేయలేదు అని ప్రశ్నించారు సంజయ్। కాంగ్రెస్ ఎంఐఎం టిఆర్ఎస్ కలిసి డ్రామాలాడుతున్నాయని విరుచుకుపడ్డారు। చార్మినార్ దగ్గర ఆలయం లేదని చెప్పేవాడు మూర్ఖుడు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు। చార్మినార్ను తొలగించాలని తాము ఎప్పుడు చెప్పలేదని ఆయన స్పష్టం చేశారు। మా భాగ్యలక్ష్మి అమ్మవారిని తలుచుకున్నాం మేము, పాత బస్తీ అభివృద్ధి జరగాలని కోరుకున్నాం మేము। అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి ఎంఎం పార్టీ కుమ్ము కాస్తున్నది, ముఖ్యమంత్రి మోచేతిని లవుతుంది ఎంఎం పార్టీ, టిఆర్ఎస్ పార్టీ ఏ విధంగా కుటుంబ పాలన ఉందో, కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా కుటుంబ పాలన ఉందో, ఎంఎం పార్టీ కూడా ఆయన ఓవైసీ కుటుంబం యొక్క ఆస్తులు పెంచుకోవడానికి, ఓవైసీ కుటుంబం ఆస్తులను కాపాడుకోవడం కోసం మాత్రమే, అక్రమంగా సంపాదించుకోవడం మాత్రమే ముస్లిం మైనారిటీ వర్గాలను ఓటు బ్యాంక్గా చూస్తుంది, ఓట్ల కోసం వాడుకుంటుంది తప్ప పాత బస్తీని అభివృద్ధి చేస్తలేదు। అదే ప్రశ్నించిన మేము, ఓల్డ్ సిటీ న్యూ సిటీ ఎందుకు కావద్దు, ఓల్డ్ సిటీ హైటెక్ సిటీ ఎందుకు కావద్దు, ఓల్డ్ సిటీకి ఫ్లైఓవర్లు ఎందుకు రాదు, ఓల్డ్ సిటీలో యువతకు ఉద్యోగాలు ఎందుకు వస్తలేవు, ఓల్డ్ సిటీలో యువతకు పాస్పోర్ట్లు ఎందుకు వస్తలేవు, ఓల్డ్ సిటీ ఉగ్రవాదులకు సంఘ విద్రోహశక్తుల అడ్డాగా ఎందుకు మారింది, దీనికి కారకులు ఎవరు, ముస్లిం మేధావర్గం ఆలోచించాలని చెప్పి గతం నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం, ఇప్పుడు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం। అందుకే ముస్లిం మేధావర్గం పూర్తి స్థాయిలో ఆలోచిస్తే వాడు ఎంఎం పార్టీ మమ్మల్ని ఓటు బ్యాంక్గా చూస్తున్నది, మా ఓట్లను వాడుకుంటున్నది, భారతీయ జనతా పార్టీ కరెక్ట్ చెప్తుంది మా విషయంలో, ఓల్డ్ సిటీ న్యూ సిటీ ఎందుకు ఎత్తలేదు, ఓల్డ్ సిటీ ఎందుకు అభివృద్ధి చేస్తలేదు, ఇంకా గల్లీల్లో బతకాలా మేము, దేశంలో ఎక్కడ ఏ సంఘటన జరిగినా ఓల్డ్ సిటీకి ఓసిటీ పేరు వస్తున్నది చెప్పాలి, ఇవాళ గోకుల్ చాట్లో బాంబులు వేల్చిందెవడు, సాయిబాబాగూడలో బాంబులు వేల్చిందెవడు, లుంబిని పార్క్లో బాంబులు వేల్చిందెవడు, ఎవరు స్థావరం ఇచ్చారు, ఎవరు సపోర్ట్ చేశారు, ఎవరు ఆర్థికంగా సహకరించారు చెప్పాలి, కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఎంఏ పార్టీ నాయకులు మేము ఇవన్నీ మాట్లాడుతున్నాం మేము, ఇలా గుడి లేదని అంటాడు మూర్ఖుడు, చరిత్ర తెలుసుకో, ఇన్ని రోజులు నమాజ్ గుర్తురాదు, ఇలా మేము భాగ్యలక్ష్మి అమ్మవారిని పాదయాత్ర సందర్భంగా అమ్మవారు శక్తివంతం చాలా పవర్ఫుల్ అని చెప్పి అమ్మవారిని తలిచి అమ్మవారిని దర్శించుకొని అక్కడి నుంచి పాదయాత్ర మేము ప్రారంభిస్తారు, మీకు నమాజ్ గుర్తొచ్చిందా, అక్కడ మేము పాదయాత్ర అమ్మవారిని మొక్కుంటేనే మీకు నమాజ్ గుర్తొచ్చిందా, గతం నుంచి నమాజ్ చేస్తే మేము వ్యతిరేకించాం, కానీ మేము భాగ్యలక్ష్మి అమ్మవారిని తలిసి అమ్మవారిని శక్తివంతంగా అమ్మవారి యొక్క పవర్ గుర్తించి అమ్మవారిని తలిసి అమ్మవారి